పొద్దున కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన చిన్న చెల్లరు వ్యవహారం గురించి మీరందరూ వచ్చారు దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఎంపీ ఆయన ఈ చిన్న చెల్లరు విషయాల్లో నా కుటుంబ సభ్యుల్ని కూడా లాగటం బాధాకరం అంటే నా భార్యను కూడా ఈ వివాదంలోకి రా ఆయన లాగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం థ్యాంక్ యూ సార్ పొద్దున వచ్చిన వార్తాపత్రికల ప్రకారం మా సోదరుడు ఆయన కేసినేని నాని గారు విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన దీని ప్రకారం ఆయనే వివాదంలోకి లాగారని నేను అనుకుంటున్నాను రాష్ట్రంలో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు గారు మిమ్మల్ని రాజకీయాల్లో ఆహ్వానించారు విజయవాడ పార్లమెంట్లో మీరు పోటీ చేయాలని జనాలు ఊహాగారాలు అసలు ఈ నేపథ్యంలోనే మీ ఇద్దరి మధ్య పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది సార్ నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏ వివాదంలోకి లాగలేదు ఇది ఒక మా కుటుంబ వివాదం దీంట్లో పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి సంబంధం లేని విషయం కుటుంబ వివాదం మాట్లాడకుండా మీడియాకి రావటం అనేది నేను చేయలేదు ఇది నాకు సంబంధించిన ప్రశ్న కూడా కాదు ఈ వివాదం తీసుకొచ్చిన వారిని అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది అందుకే నేను అన్నది ఇది చిన్న చిల్లర విషయం అనేది అది పోలీస్ కంప్లైంట్ ఎట్లాగో వారు ఇచ్చారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీలో తేలుతుంది వాళ్లే తేల్చి ఈ విషయం మీకు చెప్తాను అంటే మీ కార్ మీద ఉన్న స్టిక్కర్ ఎవరు సార్ ఎంపీ స్టిక్కర్ మీ కార్ మీద ఉంది అది వీళ్ళు ఫోటోలతో సహా చూపిస్తున్నారు 777 టీఎస్ రిజిస్ట్రేషన్ ఆ స్టిక్కర్ ఎవరు మీరు వాడుతున్నారు అసలు మీరు ఫోటోలు అంటున్నారు ఆ ఫోటోలను ఎంక్వైరీలో తేలనివ్వండి ఏంటనేది ఆ ఫోటోలు తేలితేనే కదా మనకు తెలిసేది వాళ్ళు చూపించారు వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు పోలీసుల ఎంక్వైరీలో ఏమిటి అనేది పోలీసులు తేలుస్తారు పరిశోధనలో తేలినాక దాని గురించి మాట్లాడతారు ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు ఆపారు కార్లు తీసుకువెళ్లారు కమిషనర్ ఆఫీస్కి తీసుకువెళ్లారు ఎంక్వైరీ చేసుకున్నారు ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి మళ్ళీ వాళ్లే పంపించేశారు సార్ నేను పార్టీలో కార్యకర్తని వందలాది వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని పార్టీలో నాకు ఏ పోస్టు లేదు ఏ అధికారం లేదు నేను ఏ రోజు పార్టీ ప్రోగ్రాముల్లో కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాంలో అధికారికంగా నన్ను ఎవరిలో పిలవలేదు నేను లేను ఇంకా నేను పార్టీకి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు నేను ఇది వ్యక్తిగత సంబంధం అనే అనుకుంటున్నాను మా అందరి కోరిక ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాలాంటి లక్షలాది మంది కార్యకర్తల కోరిక దానికోసం మేము అహర్నిశలు కష్టపడటానికి వచ్చా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మమ్మ అందరి ధ్యేయం సార్ ముఖ్యంగా చిన్ని గారు గత 2 నెలల క్రితం నుంచి విజయవాడ పార్లమెంట్ పరిధిలో మీరు మీరు బాగా ఫోకస్ అయింది పొలిటికల్ ఈ నేపథ్యంలో ఎంపీ గారు కేసినేని గారు తట్టుకోలేక ఈ ఫోకస్ డైవర్ట్ చేయడం కోసం కార్యవాదాన్ని తీసుకొచ్చారని వచ్చారు నేను గత 2 నెలలు బ్యాక్ గత మే 28 ఎన్టీఆర్ గారి సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఆయన మీద పెద్ద ఆయన మీద ప్రోగ్రామ్ చేయాలని ఇక్కడ ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు చాలామందిని అడిగాను ఎవరో సహకరించకపోవడం మూలంగా ఆటో నగర్ లాంటి కీలక ప్రాంతంలో ఎక్కడైతే 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారో ఎక్కడైతే 6 కాన్స్టిట్యూన్సీల నుంచి జనాలు వచ్చి అక్కడ వాళ్ళు వృత్తి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర చేస్తే జనాలకు అందరికీ రీచ్ అవుద్ది ఎన్టీఆర్ గారి 100 ఇయర్స్ జయంతి రీచ్ అవుద్దని నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ చేసుకున్నాను దాన్ని వివాదంలో లాగడానికి ఎన్టీఆర్ గారి 100 జయంతి వివాదంలోకి లాగడానికి కూడా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను అంటే సార్ మీ మీద ఆ కార్యక్రమం మీద అంటే తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా మీరు యాక్టివ్ రోల్ చేయడము కనీసం ఆయనకి సమాచారం ఇవ్వడం మీరు పోటీ అవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ రకంగా చేస్తారండి ఆ ఒక్క చిన్న కార్యక్రమానికి పోటీ అనుకుంటే ఎట్లాగండి
అది ఒక ఎన్టీఆర్ గారిది శత జయంతి ఉత్సవాలు. శత జయంతి ఉత్సవాల్లో మొదటి రోజు 100 ఇయర్స్ ఫస్ట్ రోజు అది అది ఆ చిన్న విషయమే రాజకీయంగా అనుకుంటే ఎట్లా? నాకు తెలుగుదేశం పార్టీలో మిత్రులు లేరా? తెలుగుదేశంలో పార్టీలో మిత్రులను పిలిచాను, కానీ తెలుగుదేశంలో పార్టీ మిత్రుల కన్నా అక్కడ ఆటోనగర్లో పనిచేసాక కార్మిక సోదరులు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు, దానికి 10,000 మంది అటెండ్ అయ్యారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది అటెండ్ అయినా, ఒక 500-1,000 మంది లోపల అటెండ్ అయినా కూడా, కానీ ముఖ్యంగా నా ఉద్దేశం అక్కడ ఉన్న ఆటోనగర్ కార్మికులకి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు స్టార్టింగ్ ప్రోగ్రామ్ వెళ్ళాలని చేశాను. అది కూడా రాజకీయంగా ఇబ్బందిగా ఫీల్ అయితే నేను చేయగలిగింది ఏం లేదు. సరే, ఆ స్టిక్కర్ ఎవరిదైనా కానీ మీరు అసలు ఎంపీ స్టిక్కర్ మీరు ఎందుకు వేసుకున్నారు? మీరు ఒక సాధారణ కార్యకర్త అన్నారు, ఆ స్టిక్కర్ మీరు ఎందుకు వేసుకున్నారు? తెలిసేసుకున్నారా, తెలియజేసుకున్నారా? అదే సార్, ఆ స్టిక్కర్ ఉందా లేదా, ఫోర్జరీయా ఇంకొకటిదా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది. హైదరాబాద్ పోలీసులు ఏం చెప్పారు సార్? ఏమీ లేదనే చెప్పారు. కారుని చూసుకున్నారు, స్టిక్కర్ లేదు, ఏమీ లేదు అని కారుని మొత్తం చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని దాని మీద ఉన్న రెడ్ మార్క్ కూడా తీసేసి, వాంటెడ్ కార్ అనే రిమార్క్ కూడా తీసేసి పంపించేయడం కూడా జరిగింది. సార్, ఇది ప్రైవేట్ కార్యక్రమం, దాంట్లో పార్టీ కార్యకర్తలతో పాటు నేను తెలుగుదేశం పార్టీలో ఎవరు, నానిగారే కాదు, గద్దెరామ్మోహన్ గారు ఉన్నారు అక్కడ, నానిగారు ఉన్నారు, లేకపోతే బోండవమ్మ గారు ఉన్నారు, లేకపోతే మీరా గారు ఉన్నారు, లేకపోతే బుద్ధాయంకన్న గారు, ఎవరిని నేను ఆహ్వానించలా. ఇది ఇది ఒక ఒక ఎన్టీఆర్ గారి శత జయంతి ప్రోగ్రాం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నేను కూడా ఆ రోజు నేను ఎవరిని కూడా ఇన్విటేషన్ పెట్టలేదు. స్వచ్ఛందంగా పాల్గొనే వాళ్ళు ఎవరైనా వస్తే రమ్మని అన్నాం. దాంతోపాటు ఆటోనగర్ కార్మికుల్ని, కార్మిక సంఘాలని అయితే మాత్రం మేము పిలిచాం. నేను విజయవాడలో చేసిన ప్రథమ ప్రోగ్రామ్ అది. విభేదాలు వెళ్ళడానికి దాంట్లో ఆస్కారం ఏముంది? ప్లస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు నానిగారు ఇక్కడ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారేమో. ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు పార్టీ ఆఫీస్లో చేసాం, మేము బయట కూడా చేయలేదు. అక్కడ ఒక ఎకరం స్థలం ఉంటే పార్టీ ఆఫీస్లోనే ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు చేసాం. దానికి కొంతమంది నాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. దాంట్లో తప్పే ఉందండి? ఏ ఫంక్షన్కైనా మీకు ఫ్రెండ్స్ ఉంటున్నారు, మీరు అందరు ఫ్రెండ్ ఫంక్షన్ ఫ్రెండ్స్కి వెళ్తారు కదా, దాంట్లో వస్తుంది, తప్పు ఏముంది? ఎవరైనా సార్, మాకు ఎటువంటి మాకు ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు, ప్రథమంగా చెప్పేది. రెండోది, 2009 నుంచి నేను లేనని మీరు అంటున్నారు. 2009లో పీఆర్పీలో ఉన్నప్పుడు నేనున్నాను, తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నేనున్నాను, 2014లో పార్టీలో ఎంపీ కింద నుంచున్నప్పుడు ఉన్నాను, 2000 పార్టీలో ఆయన ఫస్ట్ ఎంపీ కింద గెలిచినప్పుడు అంతా నేనే ఉన్నాను, నేనే ఉండి నేను కష్టపడ్డాను, ఆయనతో పాటు నేను కూడా కష్టపడ్డాను. నేను లేననేది ఎప్పుడూ లేదు, నేనైతే ఎప్పుడూ ఉంటానే ఉన్నాను. నేను విభేదిస్తున్నానని ఎక్కడ చెప్పలేదండి, నేను విభేదిస్తున్నానని ఎక్కడ చెప్పలేదు. ఆయన నేను మొన్న కూడా ఏదో విలేకరులు అడిగితే శత్రువు అంటే నేను శత్రువు కాదు, మా సొంత అన్నయ్య అని చెప్పాను. నేను ఎక్కడ విభేదించలేదు. ఇటీవల వచ్చిన రాజకీయ నేపథ్యం లోకేష్ గారు మిమ్మల్ని పొలిటికల్లోకి ఆహ్వానించారు అనేది ఒక రాజకీయాల్లో ట్రెండ్ నడుస్తుంది, దీని ఏమంటారు అలా వస్తుంది? సార్, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ఒక చిన్న వ్యక్తిని, నన్ను వాళ్ళు ఆహ్వానించడం ఏంటంటే నేను కార్యకర్తని, కార్యకర్త కింద పనిచేస్తున్నాను. సాధారణ కార్యకర్త అంటారు, రేపు భవిష్యత్తులో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయమని, అంటే ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయమన్నా లేకపోతే ఎంపీగా చేయమన్నా మీరు దానికి స్వాగతిస్తారా? ఏంటి సార్, నేను ముందు నుంచి చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి అభిమాని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఏది ఆదేశిస్తే అది చేస్తాను. నేనేది అడగలేదండి, ఎవరు కూడా నన్ను ఏమీ అడగలేదు. సార్, అందుకే లాస్ట్
సార్ అదే చెప్పాను ఫిర్యాదు అంటే మీరు నా వెహికల్కి పోలీసులు హైదరాబాద్ పోలీసులు లేదని చెప్తున్నారు. విజయవాడ పోలీసుల్లో రిజిస్టర్ అయ్యి ఉంది, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పనివ్వండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవన్నీ అభియోగం వేసిన వాళ్ళ మీద అడగండి. సార్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇటీవల అంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రధానంగా వెస్ట్ నియోజకవర్గంలో కావచ్చు, సిటీకి సంబంధించిన కొంతమంది లీడర్లు నాని గారికి వ్యతిరేకమయ్యారు. ఆ తర్వాత మీరు తెర మీదకి రావడం అంటే వాళ్ళ ప్రోద్బలంతోనో లేకపోతే మీరు దాన్ని అందుకుంచుకున్నారో మొత్తానికి ఏదైనా కానీ వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చిన తర్వాత మీరు తెర మీదకి వచ్చారనేది ఒక సార్, ఇది సిట్టింగ్ ఎంపీ స్థానం. ఫస్ట్ ఎవరు ఎవరో చేస్తే ఒక ఎంపీని ఎవరు ఏమీ చేయలేము. ఇంకొకటి, వాళ్ళందరూ నాకు పాత మిత్రులే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మిత్రులు. బోండా ఉమా గారు ఉన్నారంటే చిన్నప్పటి నుంచి మా కుటుంబం ఆయన నానిగారితోనూ నాతోనూ అందరితోనూ కలిసి ఉన్న వ్యక్తే. వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. 2000 కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏదో చిన్న ఇబ్బంది జరిగినట్టుంది అందరికీ, కాకపోతే అందరూ సర్దుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలోకి నేను ఏ రోజన్నా మీరు కనపడనా, మీడియాకి కానీ మీరు ఇన్ఛార్జీలో కానీ పార్టీలో కానీ మీరు ఎంక్వైరీ చేస్తే నేను ఉన్నానా వచ్చానా అనేది మీకే తెలుస్తుంది. నాకు వచ్చి నేను వచ్చింది ఎన్టీ రామారావు గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగానే విజయవాడలో మిగతా వాళ్ళందరితోనూ మాట్లాడా. ఆ రోజు దాకా నేను ఫ్రెండ్లీగా మాట్లాడటమే కానీ ఒక కార్యక్రమం కానీ లేకపోతే ఒక ఇటువంటి ప్రోగ్రామ్ కానీ వాళ్ళతో కలిసి ఏది చేయలేదు. సార్ చంద్రబాబు గారు ఆదేశిస్తే ఎక్కడైనా పోటీకి వచ్చిస్తానా అనేది ఒకటి క్వశ్చన్. ఇన్ కేసు ఆయన చంద్రబాబు గారు నేను నానికి టికెట్ ఇస్తున్నాను మీరు కలిసి పనిచేయండి అంటే మీరు నానితో కలిసి పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చేయడానికి నేను రెడీ. ముందు నేను ముందు ఒక కార్యకర్తని, నేను పోటీ చేస్తారా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చిన్న విషయం, చిన్న కార్యకర్తని, కానీ ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తాను. మీకు నియోజకవర్గంలో అంత పట్టు ఉంది, ఒకవేళ విజయవాడ వస్తే కనుక మీకు అంత పట్టు ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు అనుకున్నారా? అసలు విజయవాడ వస్తాం అనేది కాదు కదా సార్, నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి విజయవాడలో కానీ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ నాకు తెలిసిన ప్రాంతంలో నేను ఏ విధంగా ఆయా పార్టీని అధికారంలోకి రావడానికి ఉపయోగపడతానో ఆ విధంగా కార్యక్రమాలు చేయటానికే నేనున్నాను. లోక్సభ సెక్రటరీ జనరల్ ఇచ్చిన కంప్లైంట్లో పర్టికులర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు, తన పేరు చెప్పుకుని తన స్టిక్కర్ వాడుకుని వ్యాపారవేత్తలను, విజయవాడలో వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారు అని చెప్పేసి. మీరు నిజంగా అటువంటి దానికి ఏమన్నా వ్యాపారవేత్తలను బెదిరించారు, ఇలాంటి ఏమైనా చేశారా? పర్టికులర్గా ఈ పాయింట్ మెన్షన్ చేశారు. సరే, వ్యాపారవేత్తలను బెదిరించాను, ఇంకోటి ఉంటే మీకే కంప్లైంట్లు వస్తాయిగా. నేను పోను, అసలు ఇంతవరకు విజయవాడలో నేను అదే మీకు చెప్పింది, నేను 2019 నుంచి విజయవాడ వచ్చిందే 7 సార్లు 8 సార్లు. తర్వాత మధ్యలో కరోనా సమస్య ఉండండి, ఇంకో సమస్యలు ఉండండి రాలేకపోయాను. విజయవాడలో పలానా వ్యాపారవేత్తను బెదిరించాను అని ఉంటే దాన్ని నిరూపించమనండి. అసలు విజయవాడలో ఏ వ్యాపారవేత్తను కలిశాను లేకపోతే ఇంకోటి కలిశాను అనేది అంటే, ఇన్ని సంవత్సరాలు 2 నెలల నుంచే వ్యాపారవేత్తలు బెదిరిస్తున్నానా? ఇన్ని సంవత్సరాలు లేనిది ఎన్టీ రామారావు గారి 100th జయంతి చేస్తున్న కాడి నుంచి నేను వ్యాపారవేత్తలు బెదిరిస్తున్నానా, లేకపోతే నేను అన్న ఎంపీకి అడ్డుపడుతున్నానా? నేనేమన్నది ఆయన సమాధానం ఇవ్వాల్సిన విషయాలు నేను కాదు. నేను అదే సార్ అనేది, హైదరాబాద్లో పోలీస్ ఎంక్వైరీలో ఏ ఇబ్బంది లేదు, ఈ కారు ఇబ్బంది లేదని చేశారు. ఇంకా దాని గురించి నేనేం చెప్పాను? మరి వాళ్ళ ఎంక్వైరీలో చెప్తారు కదా సార్. నేతే నా కారుకి స్టిక్కర్ ఇప్పుడైతే ఏమీ లేదు. సార్ ఆయన వ్యాఖ్యలు చేసి సుమారు 1 సంవత్సరం 1.5 సంవత్సరం అయిందేమో. నేను వచ్చింది May 27 నుంచి వచ్చాను, ఎన్టీఆర్ 100th ఇయర్స్ జయంతి సందర్భంగా వచ్చాను, ఎన్టీఆర్ గారి 100th జయంతి సందర్భంగా వచ్చాను. ఆ ఆసరాగా తీసుకుని ఇప్పుడు నేను ఒక కార్యకర్తగా నేను పనిచేయడానికి వచ్చాను అంటే మీరు వద్దని పార్టీ వద్దని అంది కదా. నేను పార్టీ బలం కోసం కృషి చేస్తాననే అంటున్నా. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అది చేస్తానంటున్నాను. ఒక క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటమే మా ప్రథమ ఉద్దేశం. ఆ దాంట్లో మిగతా వాళ్ళలాగా నేను కూడా ఒక వాటర్ డ్రాప్, ఒక చిన్న పరిణామంలాగా ఆయనకి సపోర్ట్ చేయగలనంటే సపోర్ట్ చేయడానికే నేను ఉన్నాను ఇక్కడ.